అందరికి నమస్కారం అండి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రజత వృత్తిని పెత్తందారులకు పెట్టుబడి పెత్తందారులకు అప్పచెప్పడం చాలా బాధాకరమైన పరిస్థితి. అలాంటి పరిస్థితిని మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్త రజకుల ద్వారా మేము ఖండిస్తున్నాము. ఈరోజు నెల్లూరు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం ఎదుట మేము ఒక వృత్తిని తెలియజేస్తూ మేము నిరసనని తెలియజేస్తున్నాము. మాకు ఈ రజకులకి వృత్తిపరంగా అభివృద్ధి చెందడానికి రజక వృత్తిని రజకులకే కేటాయించాలని చెప్పని, అట్లాగే రజక పేద కుటుంబాలకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పని, అట్లాగే గ్రామ స్థాయిలో ఉన్న రజక కుటుంబాలకి 3 ఎకరాల పొలాన్ని మంజూరు చేయాలని చెప్పని, అట్లాగే చెరువుల మీద గుంటల మీద పూర్తి అధికారాన్ని రజకులకి కేటాయించాలని చెప్పని, ఇవన్నీ మాకు రాష్ట్ర ప్రభుత్వం అంత గతంలో ఉన్న ప్రభుత్వాలు మాకు జీవాలను కూడా అమలు చేశారు. అలాంటి జీవాలని గత 4 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం తొంగలో తొక్కింది. రజకుల నోట్లో మట్టి కొట్టి రజక వృత్తిని రోడ్డు మీద వేసి ఈరోజు పెట్టుబడి పెత్తందారులకి స్వార్థపూరితంగా వాళ్ళకి అప్పచెప్పి ఈరోజు రజక బ్రతుకుల్లో చీకటి బ్రతుకులు చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ రాబోయే 2019లో ఎవరైతే రజకుల బ్రతుకులకి వెలుగునిచ్చి మా ఒక జీవోలను అమలు చేసి మా డిమాండ్ను అమలు చేస్తారో అలాంటి ప్రభుత్వానికే మా ఓటు బ్యాంకుని కేటాయించుకొని మేము గెలిపించుకుంటామని కూడా తెలియజేసుకుంటున్నాం. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా మాకు సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉల్లిపాయ శంకరయ్య గారు, అట్లాగే మహిళా కార్యవర్గమైన మహిళా మండలికి సంబంధించిన విజయమ్మ గారు, వీరి ఇరువురు కూడా మాకు పూర్తి మద్దతు తెలియజేసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రజకులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎంతో వెనకబడి ఉన్నందున రజకులకు వెంటనే చట్టసభల్లో వారి కుల జనాభా తామాష ప్రకారం అసెంబ్లీ సీట్లు కేటాయించాలి రాబోయే 19 ఎలక్షన్స్లో. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రజకులకు సంబంధించిన వృత్తులను, కాంట్రాక్టులను రజకులకే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా హాస్పిటల్లోని ల్యాండ్రీలను అన్ని అంగులతో ఏర్పాటు చేసి మూసివేయడం అనేది చాలా దారుణమైన విషయం. ఆ ల్యాండ్రీలను వెంటనే ప్రారంభించి అందులోని ఉద్యోగాలు రజక కులస్తులకే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సప్తవర్ణాల దుప్పట్లని, ఆ దుప్పట్ల పంపిణీలో చాలా మోసం, ఆ కాంట్రాక్టుల్లో చాలా మోసం ఉంది కాబట్టి ఆ యొక్క కాంట్రాక్టులను అగ్రవర్ణాలకు ఇచ్చి అన్యాయం చేస్తున్నందున వెంటనే ఆ యొక్క కాంట్రాక్టులను రజకులకే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రజక ఐక్య వేదిక సంఘానికి పూర్తి స్థాయి మద్దతు తెలుపుతున్నాము. వెంటనే మా యొక్క సమస్యను పరిష్కరించబోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రజకులు అందరూ కూడా అమరావతిని ముట్టడిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. తీసుకోవాలి.